49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఎస్, వెల్కమ్ బ్యాక్. చర్చ కొనసాగుతుంది వార్తల వాస్తవాల కార్యక్రమంలో భాగంగా. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ససమ భరత్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా శివరామ రెడ్డి గారు, ప్రముఖ ఆర్థిక రాజకీయ సీనియర్ విశ్లేషకులు, మరొక ప్రసాద్ గెస్ట్ వారు కూడా జరుగుతారు. ఈ ముగ్గురితో చర్చను అర్థవంతంగా నిర్మాణాత్మకంగా చేపట్టే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మెజార్టీ దినపత్రికలో ఆంగ్ల, అదేవిధంగా తెలుగు దినపత్రికలో ఉబిలో భారతీయ జనతా పార్టీ, చెడపకూర చెరదు అనే సామెత ఇప్పుడు బీజేపీకి సరిగ్గా సరిపోతున్నది. ఎందుకంటే నూపూరు శర్మ వ్యాఖ్యలు ఆ పార్టీని పెను సంక్షేమంలోకి తీసుకెళ్తున్నాయి. పార్టీలో నాయకత్వ సంక్షోభం దిశగా ఆ చర్చ మొదలైంది. ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వస్తుంది? మహమ్మద్ ప్రవక్తపై కామెంట్ చేసిన దానికి అరబ్ దేశాల్లో ఎందుకు భారతదేశం ఆగ్రహానికి గురవుతున్నాయి? దౌత్య సంబంధాలు కూడా పూర్తిగా చెడిపోయే ప్రమాదం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ అంశం, ఈ వ్యాఖ్యలు, అదేవిధంగా అరబ్ దేశాల ఆగ్రహం అంశం అనేది ఆ పార్టీని సీరియస్గా కుదిపేస్తుంది. ఈ వార్తను మెజార్టీ దినపత్రికలు ఆంగ్ల, తెలుగు దినపత్రికలు హైలైట్ చేశాయి. ఒకసారి ఆ వార్తలోకి వెళ్దాం, మిగిలిన క్లిప్స్లోకి వెళ్దాం. రైట్, శివరాణి గారు నమస్కారం. నేను వార్త సాధిస్తాను. గత 4-5 రోజుల నుంచి ఇది ఒక హాట్ టాపిక్గా కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కక్కలేక మింగలేక ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి భారతదేశానికి, అంటే ఇంత భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి భారతదేశానికి ప్రపంచ దేశాల మధ్య తల దించుకునేలా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నామండి. ఇప్పుడు మన బేసిక్గా మనకు తెలుగులో ఒక సామెత ఉంది, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అన్నట్టు. ఎస్, మీరు నోరు ఉంది కదా అని చెప్పేసి మీ యొక్క ఈ నరం లేని నాలికను ఇష్టం వచ్చినట్టుగా విద్వేషాలు రగిల్చేదానికి ఒక ఆయుధంగా వాడుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దాని సెగ దాని పర్యవసనం ఏమిటో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలు అన్నీ కూడా తీవ్రంగా దీని మీద వ్యతిరేకత చూపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట. బేసిక్గా ఇప్పుడు చూడండి, ఆ యొక్క వ్యాఖ్యలు ఏవైతే చేశారో, ముఖ్యంగా మత సామరస్యాన్ని పూర్తి చేయాలని చెప్పేసి మన భారత రాజ్యాంగం చెప్తుంటే మత విద్వేషాలు రగించడానికి ఒక పెద్ద ఆర్మీనే తయారు చేశారండి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వంలో. ముఖ్యంగా లాస్ట్ ఎయిట్ ఇయర్స్, అంతకుముందు ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడాను పూర్తిగా తర్ఫీదునిచ్చేసి సమాజంలో ఎక్కడికక్కడ విద్వేషాలు రగిల్చేసి కంపార్ట్మెంటలైజ్ చేసేసి కేవలం ఓట్లను గుంజాలనే కాంక్షతోనే ఇలాంటి టీవీ డిబేట్ ద్వారా చర్చలకు వచ్చేటటువంటి వాళ్ళను ఆయుధాలుగా ఉపయోగించి ప్రజల్లో బీభత్సాన్ని సృష్టించేసి ఓట్లను దన్నుకున్నారు. అదే యొక్క ఈ యొక్క ఫార్ములాను వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడాను ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఉన్నత స్థానము గర్వాన్ని గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న తరుణంలో కూడాను వారి విద్వేషాన్ని రగొట్టి ఇంకా సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి దృక్పథం ముందుకు పోతున్నప్పుడు ఈ నూపూర్ శర్మ గారు అయితే ఎవరు ఉన్నారో, తర్వాత ఈ నవీన్ జిందాల్, ఈ యొక్క ఇద్దరు కూడాను ఢిల్లీకి చెందినటువంటి ఈ యొక్క విశ్లేషకులు, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల వలన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం తరలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, అక్కడ వాళ్ళకి మనకి దశాబ్దాల నుంచి మనకు వాళ్ళకి ఒక అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థ వాళ్ళతో ముడిపడి ఉంది అన్నమాట. మనం దాదాపు గల్ఫ్ దేశాల నుంచి మన ముఖ్యంగా మన దేశానికి 1,400 కోట్ల రూపాయలు అక్కడి నుంచి వాళ్ళు రిపాట్రియేట్ చేస్తారు. అంటే మన దేశానికి వచ్చినటువంటి వర్కర్స్ వివిధ రకాల పని చేసుకుంటున్న వాళ్ళు. అంటే ఇంత మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా మమేకమై ఉన్న తరుణంలో అలాంటి దేశానికి చెందినటువంటి వాళ్ళ మత విశ్వాసాలతో మనము వాటిని దెబ్బకొట్టే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయించడం అనేది ఇది పూర్తిగా భారతదేశ భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎస్, భరత్ గారు నమస్తే. తెలంగాణలో మసీదు కూల్చాలంటారు, యూపీలో పోతే యూపీ సీఎం యోగి ఒక రకమైన వ్యాఖ్యలు, మన నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ ఇష్యూ తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు మీడియా ముందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి. నిజంగా భారతీయ జనతా పార్టీ నేతలకు ఇది తగునంటే ఏం చెప్తారు? ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం ముదురుతుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ ఉన్మాద రాజకీయాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ 1982లో ఈ పార్టీ స్టార్ట్ అయింది, 1992-1992లో రామ మందిరం పేరు మీద యాత్రలు చేసిన తర్వాత బాబ్రీ మసీదును కూలగొట్టినారు. మీకు 2002లో గుజరాత్ అల్లర్లు, ఆ తర్వాత మీకు 2012లో మీకు అస్సాంలో, తర్వాత యూపీలో పెద్ద ఎత్తున రాయిట్స్, ఎవరిని ఒక పద్ధతి ప్రకారం దాన్ని ఇంత మునుపు మిత్రులు చెప్పినారేమంటే కొన్ని 100,000 మందిని ఇట్లా ఉన్మాదుల్ని తయారు చేసే కార్యక్రమం బీజేపీ తీసుకుంది. దేనికోసం తీసుకుంది బీజేపీ ఉన్మాద రాజకీయాలు? దేనికోసం తీసుకుంది అని అంటే మీకు ఓటు బ్యాంక్ రాజకీయం, ఇది మెజారిటీ ఓటు బ్యాంక్ రాజకీయం. ఓటు బ్యాంక్ రాజకీయాలకు మేము వ్యతిరేకమనే నినాదంతో వచ్చిన బీజేపీ ఇవాళ మెజారిటీ ఓటు బ్యాంకుని తీసుకోవడం కోసం ఈ ఉన్మాదాన్ని రెచ్చగొట్టింది. ఈ ఉన్మాదం ఎప్పుడు కూడా
కంట్రోల్లో ఉండదండి. ఉన్మాదం ఎప్పుడు కంట్రోల్లో ఉండదు. ఉన్మాదం ఏమవుతుందంటే ఎవరైతే ఉన్మాదం చేస్తారో వాళ్ళని వాళ్ళని దహిస్తుంది. ఇవాళ అదే పరిస్థితి వచ్చింది. భర్త నీరాడు అంటే మీ మీ పార్టీ ఎజెండా కోసం లేకుంటే మీ మతం కోసం ఏమైనా కామెంట్ చేయండి, కానీ ఇవాళ భారత్ ఉనికి ప్రశాంతం అవుతుంది కదా మిగతా దేశాల్లో, ప్రపంచ దేశాల్లో. మరి ఉన్మాదానికి ఒక దశ దిశ ఉండదు కదండి. ఉన్మాదం ఏమవుతుందంటే స్వయంగా దహించేస్తా ఉంది దేశాన్ని. ఇప్పుడు 8 సంవత్సరాలలో బీజేపీ పార్టీ ఏం చేసింది? ఇల్లు బీకి పందిరేసింది. అద్భుతంగా ఒక పద్ధతి ప్రకారం డెవలప్ అవుతున్న అన్ని ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటూ ఒక పద్ధతి ప్రకారం సామరస్యంగా ఈ సమాజం ఎంతో గొప్ప డెమోక్రటిక్ వాతావరణం ఉండే కంట్రీ. ఎందుకంటే ఈ దేశం 4 మతాలు రావడానికి అవకాశాన్ని కల్పించింది. గొప్ప మతాలు, ఒక హిందూ మతమే కాదు, సనాతన ధర్మం ఒకటే కాదు, మీకు బౌద్ధ మతం వచ్చింది, తర్వాత సిక్కు మతం వచ్చింది, జైన మతం కూడా వచ్చింది. ఇన్ని మతాలని పోషించిన, పుట్టేదానికి అవకాశం ఇచ్చి పోషించిన ఒక దేశాన్ని ఇవాళ ప్రతి దేశంలో కూడా మనకు వేరే దేశాలని మనకు వ్యతిరేకం చేసే కార్యక్రమం ఒకటి, తర్వాత ఈ దేశ మన దేశంలో కూడా ఎకానమీని సర్వనాశనం చేసే దిశకి ఈ ఉన్మాద రాజకీయాలు, బీజేపీ ఉన్మాద రాజకీయాలు తీసుకొని పోయినాయి ఇవాళ. ఎస్, టీవీ చర్చలు చూస్తున్నాం 3-4 రోజులుగా బీజేపీ నేతలు ఒక్కరు అడ్రస్ లేరు. తర్వాత వాళ్ళ జాతీయ పార్టీ కార్యాలయంలో ఎవరు మీడియా సమావేశాలు పెట్టిన పరిస్థితి ఎందుకు? ఇప్పుడు అందరు గాయమైపోయారండి. ఇప్పుడు ఏంటంటే ఒకసారి అడ్డు అదుపు లేకుండా వాళ్ళు ఈ యొక్క 4 కానీ 5 కానీ ప్రయోగించినంత కాలం దానికి ఎలాంటి తిరుగు లేదని అనుకున్నంత కాలం వీళ్ళంతా సాగిందండి. ఇప్పుడు ఒక్కసారిగా దాదాపు 55-56 దేశాల్లో ఈ ఇస్లామిక్ కంట్రీస్లో ఎక్కడైతే మహమ్మద్ ప్రవక్త మీద వచ్చినటువంటి ఈ వివాదాల నేపథ్యంలో ఒక్కసారి ఒక కుదుపుకైతే ఆ పార్టీలోనైంది, ఆ పార్టీ నాయకత్వంలోనైంది. వాళ్ళు ఇచ్చేటువంటి ఈ వివరణ చూశారు కదండి. వాళ్ళు ఏమంటారు, బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రపంచ దేశాలంటిలో కూడాను ఆ యొక్క వ్యాఖ్యలు ఏవైతే నూపూర్ శర్మ గారు చేశారో ఆమె వారి యొక్క వ్యక్తిగతమైనవి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసినటువంటి ఒక ఒక వ్యాఖ్యానం చేసేసి చేతులు దొరుకుడే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఇవాళకి ఇవాళ మనం లండన్లో, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కానీ మిగతా యూనివర్సిటీస్లో కానీ జరుగుతున్న చర్చ ఏమిటంటే భారతదేశం ఎటుపోతుంది, ఎంతో మనము అంటే స్వాతంత్రానంతరం ఎంతో పకడ్బందీగా మనము విదేశీ విధానం తయారు చేసుకొని ప్రపంచ దేశాల్లో తలెత్తుకునే విధంగా భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను, తర్వాత మన ఇమేజ్ మనం క్రియేట్ చేసుకుంటూ వచ్చిన దాన్ని కేవలం లాస్ట్ ఈ 8 ఇయర్స్ పాలన, ముఖ్యంగా ఈ కాషాయకరణ పాలనలో భారతీయ ప్రభుత్వం యొక్క ఈ యొక్క మన యొక్క ఇమేజ్ అయితే అది మసగబారిపోయింది. అది మున్ముందు రానున్న తరుణంలో చాలా మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది కలిగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఈ ఆశాభాష వ్యవహారం కాదు శివరామ్ రెడ్డి గారు, ఇవాళ మీరు డెక్కన్ హెరాల్డ్ చూసుకోండి, హిందూ చూసుకోండి, ది టెలిగ్రాఫ్ చూసుకోండి, ప్రధాన ఆంగ్ల పత్రికలన్నీ కూడాను ముక్త ఖండంతో ఖండించాయండి. అంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు, వ్యక్తిగత స్వేచ్ఛను లేకపోతే కన్నా ఈ యొక్క మాట్లాడే స్వేచ్ఛను గౌరవించే అన్ని వాళ్ళు కూడాను, మీరు మనకు కాన్స్టిట్యూషన్ ప్రసాదించిందండి. ఆర్టికల్ 19 ప్రకారం మనకేమిటంటే మీరు మీ యొక్క అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఉంది, కానీ బట్ సబ్జెక్టెడ్ టు సర్టన్ రిస్ట్రిక్షన్స్. మీరు మత విద్వాసం రెచ్చగొట్టే విధంగా చేయాలని చెప్పేసి ఏ రాజ్యాంగం ఏ అంటే నాగరిక సమాజాలు ఏవి కూడా హర్షించవు. అలాంటి దశలో ఇప్పుడు చూడండి, ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి నూపూర్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆవిడేమి చదువురాని వ్యక్తి ఎంకరేజ్ చేస్తారండి, తప్పేముంది అన్నాడు ఆయన. అలా ఉంది వీళ్ళకి ఇంకొక అడుగు ముందుకేస్తే ఆ డచ్ దేశంలో ఒక 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 లా మేకర్ అంటే ఒక మన ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వ్యక్తి, ఆయన కూడాను నూపూర్ శర్మ వ్యాఖ్యలను వెనకేసుకుంటూ వచ్చినట్టు ఒకే ఒక ఇంటర్నేషనల్ వాయిస్, అది మినహాయిస్తే వీరికి ఎక్కడ కూడాను మద్దతు అనేది లభించడం లేదు. ఇంకోటి కూడా అండి, వాళ్ళ యొక్క భాష చూడండి, యాక్చువల్గా భాష ఎలా ఉంటుందండి. ఇప్పుడు ఐ వాంట్ జస్ట్ కంపేర్ దిస్ నూపూర్ శర్మ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి వాటిని ఇక్కడ మన రాష్ట్రంలో కూడాను, ఇక్కడ బీజేపీ నాయకత్వం కూడాను వీళ్ళ యొక్క వ్యాఖ్యలు కూడా చూస్తే ఎలా ఉందండి, మసీదులన్నీ బీకేస్తాం, ఇవి బీకేస్తాం, ఆ యొక్క ఈ ఉర్దూ యొక్క దీన్ని లాంగ్వేజ్గా పెడితే దాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తొలగిస్తాం, ఇలాంటి వ్యాఖ్యలను కూడా ఈ నూపూర్ శర్మ వ్యాఖ్యలకు ఏమాత్రం తక్కువ కానివే. ఎస్, దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా ఇంత దుమారాలు అయిపోతుంటే విపక్షాలు ఎక్కడ పోయినాయండి? వీళ్ళక ది వైర్ అనే ఒక వెబ్సైట్ అద్భుతంగా రాసింది, తెలంగాణ రాష్ట్ర సమితి మినహా మిగిలిన విపక్షాలు ఫెయిల్యూర్ అయ్యాయని. విడిపోతుంది దేశం, విడిపోతుంది సమాజం. విపక్షాలు ఇప్పుడు ఈ విపక్షాలు ఎప్పుడో ఫెయిల్ అయిపోయినాయండి ఈ దేశంలో. విపక్షాలు ఫెయిల్ అయినాయి, ఒక కొత్త ఆల్టర్నేటివ్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నమాట వాస్తవం. ఇవాళ ఈ ఇష్యూ ఏదైతే ఉందో విపక్షాలు న్యూట్రలైజ్ అయిపోయినాయి. న్యూట్రలైజ్ చేసింది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం విపక్షాలని న్యూట్రలైజ్ చేసింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం సింగిల్ వాయిస్గా ఒక టీఆర్ఎస్ వాయిసే గట్టిగా మీరు ఇంకొక విషయం కూడా చూడండి, ఈ విషయాన్ని ఇట్లా జరగబోతుంది ఈ రకమైన ఉన్మాద రాజకీయాలు, ఈ పద్ధతి లేకుండా మాట్లాడే విధానం కానివ్వండి, తర్వాత వీళ్ళ ఆర్థిక విధానాలు కానివ్వండి, ఏదైనా ఇట్లా జరగబోతుంది
అని కేసీఆర్ గారు దాదాపుగా ఒక మూడు నెలల ముందు చెప్పినారు, ప్రత్యేకంగా చెప్పినారు. ప్రత్యేకంగా ఈ గల్ఫ్ కంట్రీలలో ఈ రకమైన వ్యవహారం జరుగుతూ ఉంది. ఈ రకమైన వ్యవహారం జరిగితే గల్ఫ్ కంట్రీలలో అనేక కోట్ల మంది మన జనాభా ఉన్నారు, అక్కడ వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది అని ముందే హెచ్చరించినారు. హెచ్చరించిన తర్వాత కూడా బీజేపీకి, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఇవి ఒక తిరోగమన సంస్థలు, ఇవి ఏ రకమైన పురోగమన ఆలోచనలు, మధ్యయుగాల నాటి ఆలోచనలు, మధ్యయుగాల నాటి సంస్కృతులు పట్టుకొని ఏలాడుతున్న ఒక బూజుపట్టిన విధానాలు బీజేపీ. ఇప్పుడు వాళ్ళు అదే ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ నుపూర్ శర్మకు సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేసినారో వాళ్ళలో రిపెంటెన్స్ లేదండి, రిపెంటెన్స్ లేదు. తర్వాత ఇంకోటి మీరు బీజేపీ వ్యవహారం చూడండి, రెండు నాలుకలు, మూడు నాలుకలు, నాలుగు నాలుకలు మాట్లాడుతుంటాయి. ఎట్లా ఒక ఒకళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, ఒకళ్ళు ఇది మాట్లాడుతూ ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చూడండి ఇప్పుడు అనేక బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థలకు సంబంధించిన వాళ్ళు నుపూర్ శర్మ ప్రసాద్ గారు నమస్తే, మార్నింగ్. గత మూడు నాలుగు రోజులుగా ఇదే ఇష్యూ కొనసాగుతుంది. నిజంగా భారతీయులను సిగ్గుతో తలవంచుకునేలా చేయలేదని మోడీ అంటున్నారు, కానీ ఇప్పుడు చేసింది ఏంటి? దేశ ప్రయోజనాలకు ఇది మంచిదా? మేక్ ఇన్ ఇండియా అంటే ఏం జరుగుతుంది? హేట్ ఇన్ ఇండియా ఎందుకు మారుతుంది అంటే ఏం చెప్తారు? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే వెంకట్ గారు. ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే కేసీఆర్ గారు లాంటి అనుభవజ్ఞులు ఖచ్చితంగా రంగంలోకి దిగి మాట్లాడతారు. మాట్లాడితే ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తున్న ఇలాంటి మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ యొక్క సభ్యులు జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఈ 75 సంవత్సరాల స్వతంత్రంలో 2014 దాకా ఉన్న ప్రజాస్వామ్యం వెసెస్ 2014 నుంచి దౌర్భాగ్యమైన ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని నన్నల్ని బలవంతం తోస్తున్నారు. వీళ్ళకి ఏమంటే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల్ని, కాంగ్రెస్ లాంటి సంస్థలు విసర్జించిన తర్వాత వీళ్ళు నెత్తికెత్తుకుని అదేదో హిందూ భావాలు ఏలకే ఉన్నట్టుగా ఈ నుపూర్ శర్మ గారి చూశారు కదా మీరు, ఆవిడ చేసిన దౌర్భాగ్యం పనికి 2,85,00,000 మంది పైచీలకు ప్రజలు గల్ఫ్ దేశాల్లో వివిధ ప్రాంతాల నుంచి బతుకుతున్నారు. వాళ్ళందరినీ ఒక్క కాగితంతో బయటికి పంపిస్తే ఏం చేస్తారని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో ఏం చేశారో చూసాం కదా. వీళ్ళకి ఆర్థిక స్థితిగతుల్ని పురోగమనంలోకి, అదోలోకి తీసుకెళ్ళడం తప్ప వీళ్ళకి ఏమి రాదు. ఉన్నది అమ్ముకోవడం, ఉన్నదాంతో తీసుకోకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు అంటే దేశం నాలుగు అడుగులు ముందుకెళ్ళడానికి గత ప్రభుత్వాలన్నీ చేసిన పనులు అవి. ఎప్పుడైతే ఈ పనులకి విఘాతం కలిగిస్తున్నారో వీళ్ళకి ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలాగైనా సరే మనది యుఎస్ఎస్ఆర్ అండర్ లో ఉండేదండి ఒక ప్రజాస్వామ్యం. ఏంటంటే యుఎస్ డెమోక్రసీలోకి బలవంతాన్ని మనం తోసి డెమోక్రసీ అనే పిక్చర్ ని మనం పోర్ట్రేట్ చేసి మన ఆ విధమైన విధి విధానాల్లో మనం నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నాళ్ళండి సప్రెస్ చేస్తే? ఒక గలం ఎప్పుడైనా విరమించిన తర్వాత ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఎలా తొక్కేశారో ఇలా ఇలా ఈయనకు కూడా తొక్కేద్దాం అనుకుంటే ప్రజాబాహుళ్యంలో ప్రజల మద్దతు 100 మంది ఉన్నది కేసీఆర్ గారికి. అంచేది ఈ ప్రజాగలాన్ని వినిపించడానికి ప్రభుత్వం దేశ ప్రజల తరఫున కేసీఆర్ గారికి వినిపిస్తున్న గలానికి వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేకపోతారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళంటే బీజేపీకి తొట్టుబాటు గ్యారంటీ. ఆ తొట్టుబాటులోంచి వచ్చే పొరపాట్లు ఏంటంటే దేశాన్ని అధోగతికి చేయడం తప్ప ఇంకొక పని లేదు. ఆర్థిక విధానాలు అసలు ఎక్కడికి ఒక్కడికి కూడా ముందుకెళ్ళనివ్వకుండా చేస్తున్న ఈ దౌర్భాగ్య స్థితికి ఎప్పుడు మనం ముందుకు అందుకుంటామో మాత్రం నాకు ఇప్పటికైతే అర్థం కాదు. మీరు కొద్దిగా క్లీన్ గా అబ్జర్వ్ చేయండి నుపూర్ శర్మ కామెంట్స్ తో పాటు గతంలో యూపీ ఎన్నికల సమయంలో యోగి ఆదిత్యనాథ్ చేసిన కామెంట్స్, తాజాగా తెలంగాణలో బండి సంజయ్ మసీదులు కూల్చాలన్న కామెంట్స్, నిజంగా కూడా ఏ ప్రాంతాల వారుగా ఎక్కడెక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? మీకు మాట చెప్తానండి, బండి సంజయ్ గారిని ఆయన ఇల్లు కింద తవ్వుకోమన్నాడు. ఏదో ఒకటి దొరుకుతుంది కిందన, శివలింగమో రాముడి విగ్రహం ఏదో ఒకటి, అవి తవ్వుకుంటూ పోతే భారతదేశాన్ని అంతా తవ్వుకుంటూ పొమ్మనండి. ఏదవుతుందో తెలియండి. 400-450 సంవత్సరాల పైచీలక మొఘలను మన పరిపాలించిన తర్వాత మన దేశాన్ని మళ్ళీ మనం పునర్గట్టించుకుంటూ అఖండ భారతంలో ఉన్న ఒక్కొక్క భావజాలాన్ని మనం విదిలించుకుంటూ ఇవాళ భారతదేశాన్ని పరిరక్షించుకుంటూ సెక్యులర్ భావాలతో ముందుకెళ్తుంటే వీళ్ళెవరండి మనకి చెప్పడానికి? కొత్త కొత్తగా వీళ్ళకి ఎక్కడా లేని పందాలని వీళ్ళు అవలంబించుకున్న పందాల్లో మనం ఉండడం అంటే మీరు హిందువుగా పుట్టి మీరు దేవాలయానికి వెళ్ళాలా వద్దా, మీరు బొట్టు పెట్టుకోవాలా వద్దా, ఇలాంటి భాషలు భావాలు తప్ప అసలు దేశ స్థితిగతులను ముందుకు తీసుకెళ్లే నేపథ్యం వీళ్ళు ఎవరి దగ్గర ఉందంటే కన్స్ట్రక్టివ్ వే ఏమైనా ఉందా? పక్క రాష్ట్రాలు చూసి వాళ్ళు చూడండి, కేసీఆర్ గారు రైతు బంధు పథకం ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ పక్క రాష్ట్రంలో ఉన్నదాన్ని తీసుకెళ్లి దేశంలో మేమే దాన్ని ఏమంటారు ఆయుష్మాన్ భారత్ అని చెప్పి ఏం చెప్తున్నారు వాళ్ళకి? ఏమైనా అర్థం ఉంటుందండి? అంటే దేశ విధి విధానాలను ముందుకు నడిపించే నేపథ్యాలు కలిగిన ప్రాంతీయ పార్టీల్ని ఎలాగైనా అణగదొక్కాలనే నేపథ్యమే తప్ప ప్రజాస్వామ్య గళాన్ని ఎలా నిరోధించాలనే భావాలు తప్ప వాళ్ళకి ఏమైనా దేశ సౌభాగ్యం, దేశ పురోగతి ఏమైనా అర్థం ఉందండి వాళ్ళకి? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. టేక్ ఏ బ్రేక్.